వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యు. అమాయకులను చంపేస్తారు, ఆ తర్వాత ప్రమాదాలుగా చిత్రీకరిస్తారు, బీమా పేరుతో వచ్చిన డబ్బులన్నింటినీ దోచేస్తారు. వాళ్ళెవరో కాదు, కరుడుగట్టిన రాక్షసులు అనుకుంటున్నారా? కానే కాదు, వాళ్ళు బీమా ఏజెంట్లు. అదేంటి బీమా ఏజెంట్లు, ఏంటి హంతకులుగా మారడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ వినాల్సిందే. అదొక భయంకరమైన ముఠ. ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు, కరుడుగట్టిన హంతకులు ఇందులో సభ్యులు. వారికి కొందరు బ్యాంక్ సిబ్బంది కూడా జత కలిశారు. అంతా కలిసి డబ్బు కోసం కిరాతక కార్యక్రమాలకు తెరలేపారు. ఈ ముఠా సభ్యులు ముందుగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలు సేకరిస్తారు. కుటుంబ సభ్యులను ఒప్పించి వారి పేరుతో లక్షల రూపాయలకు బీమా చేస్తారు. ఒకటి రెండు కిస్తీలు తామే కట్టేస్తారు. కుటుంబ సభ్యులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ తరువాత వీళ్ళ ముఠాలోని కొందరు అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని హత్య చేసి రోడ్డు మీదకు తెచ్చి పడేస్తారు. ఏ కారుతోనూ ఢీకొట్టించి ప్రమాదంలో మృతి చెందినట్లుగా చిత్రీకరిస్తారు. పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్ తీసుకుంటారు. దాని సాయంతో బీమా పాలసీని క్లెయిమ్ చేసుకుంటారు. విచారణకు వచ్చిన థర్డ్ పార్టీ సభ్యులను, డబ్బుల పంపిణీలో బ్యాంక్ సిబ్బందిని కూడా మేనేజ్ చేసేస్తారు. వచ్చిన మొత్తంలో 20% నామినీకి ఇచ్చి మిగతా మొత్తాన్ని తలాకొంత పంచుకుంటారు. భీమా డబ్బుల కోసం గత 3 ఏళ్లలో ఏకంగా 5-6 గురిని దారుణంగా హత్య చేసి ప్రమాదాలుగా చిత్రీకరించిందో ముఠ. ఈ దందాలో దామర్చర్ల మండలంలోని ఓ తండాకు చెందిన ఇద్దరు ప్రైవేటు భీమా ఏజెంట్లు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. వీరితో పాటు గత కొన్ని సంవత్సరాలుగా హత్యలకు సహకరిస్తున్న మొత్తం 17 మంది నిందితులను నల్గొండ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దందాలో కీలక పాత్ర పోషించిన ఏజెంట్ ఒకరు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఒకటి రెండు రోజుల్లో వీరిని కూడా రిమాండ్కి తరలించనున్నారు. నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం కుండ్రపోల్కు చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి వారం రోజుల క్రితం అనుమానాస్పదంగా నార్కట్పల్లి అద్దంకి రహదారి పక్కన మరణించారు. ఆయన ట్రాక్టర్ ఢీకొని చనిపోయాడని భార్య కుటుంబ సభ్యులను నమ్మించి అంత్యక్రియల సమయంలో మృతదేహంపై ఉన్న పెద్ద పెద్ద గాయాలను చూసి కోటిరెడ్డి తల్లిదండ్రులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కోటిరెడ్డి భార్యను గట్టిగా విచారించగా పక్క గ్రామానికి చెందిన ప్రియుడితో కలిసి బీమా డబ్బుల కోసం తామే కోటిరెడ్డిని హత్య చేసి ట్రాక్టర్తో తొక్కించామని వెల్లడించినట్లు తెలిసింది. ఈ హత్యలో పాల్పంచుకున్న భీమా ఏజెంట్ను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. 3 సంవత్సరాలుగా అదే తరహాలో సదరు ఏజెంట్ ఓ ముఠాను ఏర్పాటు చేసి 5 గురి ప్రాణాలు తీసి ప్రమాదంగా చిత్రీకరించి భీమా డబ్బులను పంచుకున్నట్లు అంగీకరించాడు.